व्यो नमः अरिहो इरोज वीडियो लो मेको नालुगु लवंगल तो मीरु कोरुकुंटुन्ना मीरु इष्टपड़ुतुन्न स्त्रीनि सुनायासरंगा चाला सिंपल गा वशं चेसुकुने वशीकरण मंत्रानि मीकु नेनु तेलियजेस्तुन्नानु इदि चाला पवर्फुल गा अदि शक्तिवंतमैनदि अन्नमाट మీరు ఏ స్త్రీని అయితే మీరు వశం చేసుకోవాలనుకుంటున్నారు ఏ స్త్రీ ప్రేమ నుండి మీరు ప్రేమను పొందాలనుకుంటున్నారు ఆ యొక్క ప్రేమ పొందటం కోసం ఈ ప్రయోగం అనేది స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా చేసుకోవచ్చును అయితే ఈ యొక్క ప్రయోగం అనేది మీరు శనివారం రోజున చేయవలసి ఉంటుంది అన్నమాట ప్రేమ అనేది స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా చేయవచ్చును మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ప్రేమను మీరు పొందటం కోసం మీరు నాలుగు లవంగాలతో ఈ యొక్క వశీకరణ మంత్రం అనేది మీరు చేయవలసి ఉంది ఈ యొక్క ప్రయోగం అనేది ఏ విధంగా చేయాలి ఎట్లా చేయాలి అనే దాని గురించి మీకు నేను పూర్తిగా క్లారిటీగా తెలియజేసే ముందు ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అయితే వాళ్ళు కొంత కొంతకాలం ప్రేమించుకొని ఉంటారు మధ్యలో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం రాగానే వాళ్ళ మధ్య చిన్న చిన్న విభేదాలు వచ్చేసి వాళ్ళు ఇడిపోవడం అనేది జరిగింది ఆ విధంగా జరిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తారనేది వాళ్ళకి తెలియని పరిస్థితుల్లో ఉంటారు అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఒక మూర్ఖుల్లాగా తయారవుతారు మళ్ళీ కలవటం కోసం ఈ యొక్క వశీకరణ మంత్రాలు కానీ తంత్రాలు కానీ మన ఛానల్ ద్వారా చాలా ఉన్నాయి మీరు ఈ యొక్క వీటి నుండి మీరు వాటిని ప్రయోగం చేసి మీ సమస్య నుండి మీరు బయటపడవచ్చును అయితే ఈరోజు నేను తెలియజేసిన ఈ యొక్క ప్రయోగం ఏంటంటే నాలుగు లవంగాలతో మీరు స్త్రీని కానీ పురుషుడు కానీ లేకపోతే ఎవరైనా సరే వాళ్ళ మనసులో ఈ యొక్క ప్రేమ అనేది మీరు పుట్టించవచ్చు అనమాట చాలా పవర్ఫుల్ గల ప్రయోగం వాళ్ళు ఒకవేళ మీ మధ్య గొడవలు వచ్చి విడిపోయి ఉన్నారు మా దగ్గరలో లేరు వాళ్ళు ఈ ప్రయోగం అనేది పనిచేసేది అంటే 100% పనిచేసేది వాడిని అనుమానం సందేహం అయితే లేదు మీరు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు ఎవరి దగ్గరికి వెళ్ళి వేలు ఖర్చు పెట్టి మీరున్న టెన్షన్కి మీరు ఏం చేస్తారో తెలియని పరిస్థితుల్లో ఎక్కడెక్కడికో వెళ్ళి వేలు ఖర్చు పెట్టుకొని వృధా చేసుకుంటారు అటువంటిది ఏం లేకుండా చాలా సింపుల్గా సునాయాసంగా ఒక నాలుగు లవంగాలతో ఈ యొక్క మంత్ర ప్రయోగం చేసి మీరు కోరుకుంటున్న స్త్రీగాని పురుషుడిని మళ్ళీ మీ దగ్గరకు వచ్చే విధంగా చేసుకోవచ్చును వాళ్ళ మధ్య ప్రేమ పుట్టేలాగా మీరు చేసుకోవచ్చు అన్నమాట అయితే ఈ యొక్క ప్రయోగం అనేది ఏ విధంగా చేయాలి అంటే మీరు ఈ యొక్క ప్రయోగం అనేది శనివారం రోజున మీరు చేయవలసి ఉంటుంది శనివారం రోజున ఈ యొక్క ప్రయోగం అనేది మీరు సాయంత్రం పూట చేయవలసి ఉంటుంది అన్నమాట శనివారం రోజు సాయంత్రం మీరు 6 గంటల నుండి 10 గంటలలోపు ఈ యొక్క ప్రయోగం అనేది చేయవలసి ఉంటుంది మీ పనులన్నీ అయిపోయిన తర్వాత మీకు ఎటువంటి టెన్షన్ అనేది లేకుండా మీకు ఎటువంటి ఇబ్బందులు లేని సమయంలో మీరు ఏం చేస్తారంటే మీ కుడి చేతిలో 4 లవంగాలను పట్టుకొని మీరు ఎవరినైతే వశం చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళని మీ మనసులో తలుచుకొని మీరు గట్టిగా పిడికిలు బిగించండి మీ కుడి చేతిలో 4 లవంగాలు పెట్టి మీ పిడికిలు బిగించి మీరు ఏం చేస్తారంటే మీరు ఎవరైతే వశం చేసుకోవాలని అనుకుంటున్నారో ఆ యొక్క స్త్రీ పేరును మీరు మీ మనసులో తలుచుకొని ఇక్కడ ఈ పిడికిల పైన మీరు ఊదాలన్నమాట అంటే ఫూకు మారాలి ఒకసారి మీ మనసులో ఆ స్త్రీని తలుచుకుంటారు ఆ పిడికిల పైన ఊత విధంగా 21 సార్లు వాళ్ళ పేరును మీరు పలకాలి ఆ యొక్క లవంగాల పైన ఫూకు మారాలన్నమాట అంటే ఊదాలన్నమాట 21 సార్లు ఆ యొక్క స్త్రీ పేరు చదువుతారు 21 సార్లు ఆ లవంగాల పైన మీరు ఊదాలన్నమాట ఆ ఊదిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ యొక్క లవంగాలను మీరు ఏదైనా ఒక పేపర్లో పెట్టుకోండి ఏదైనా ఒక పేపర్లో పెట్టేసి దాన్ని మీరు మీ తల కింద పెట్టుకొని నిద్రపోండి ఉదయాన్నే లేచిన ఏమంటే మీరు ఎటువంటి స్థానం ఏం చేయకుండా మీరు ఆ 4 లవంగాలు తీసుకొని మీరు ఇంటి బయటకు వచ్చేసి మీరు ఎక్కడైనా సరే మీ ఇంటి బయట ఎక్కడైనా సరే మీకు అనుకూలంగా ఉన్న ప్రదేశంలో ఆ 4 లవంగాలను మీరు కాల్చివేయాలన్నమాట ఆ 4 లవంగాలను మీరు కాల్చివేయాలి ఆ కాల్చి వేసేటప్పుడు నేను చెప్పే మంత్రాన్ని మీరు 11 సార్లు చదవాలి ఆ మంత్రం అనేది నేను వీడియో పైన ఇస్తాను అక్కడ నుండి ఆ యొక్క మంత్రాన్ని తీసుకొని మీరు ఆ మంత్రంలో ఏ స్త్రీని మీరు వశం చేసుకోవాలనుకుంటున్నారు వశం చేసుకోవాలంటే స్త్రీ పేరు రాయని ఒకవేళ పురుషుడిని వశం చేసుకోవాలనుకుంటే పురుషుడి పేరు చేర్చి మీరు ఈ యొక్క మంత్రాన్ని మీరు చదవలసి ఉంటుంది 11 సార్లు చదవాలన్నమాట అప్పుడు ఆ యొక్క లవంగాలను మీరు పూర్తిగా కాల్చివేయండి కాల్చివేసిన ఆ బూడిదని మీరు బయట పడేసి మీరు వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసి అనమాట ఈ విధంగా మీరు చేసినట్లయితే మీరు ఎవరైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు స్త్రీలు కానీ పురుషులు కానీ భార్య కానీ బతుకని ఎవరైనా సరే మీకు వాళ్ళు అనుకూలంగా మారడానికి టైం అనేది 24 గంటల నుండి 11 లేకపోతే 21 రోజుల వారు పూర్తిగా మీకు స్వాధీనం అవుతారు మీ చేతుల్లోకి రావడం జరిగింది వాళ్ళకి మీ మీద ప్రేమ అనేది క్రమేణా పెరుగుతూ వచ్చింది అన్నమాట ఒకవేళ వాళ్ళు దూరంగా ఉంటే వాళ్ళు మీకు ఫోన్ చేసి మాట్లాడటం అనేది జరిగింది ఆ విధంగా మీరు ఫోన్లో కాంటాక్ట్లో ఉండి వాళ్ళు మీకు దూరమైన ప్రేమ మళ్ళీ తిరిగి పొందే అవకాశం అనేది మీకు ఫలించింది అన్నమాట చాలా శక్తివంతమైన పవర్ఫుల్ గల
ఏకవశీకరణ మంత్రం అన్నమాట. ఈ మంత్రంతో ఎవరైనా సరే మీరు వశం చేసుకోవచ్చును. అయితే ఎవరైనా సరే ఇటువంటి ప్రయోగాలను చేసేటప్పుడు మంచిని ఉద్దేశించి చేయండి, చెడుని ఉద్దేశించి ఎవరు కూడా చేయకండి.